फ्रेंड्स वेलकम बैक टू मै चैनल मनम पपाया फेशियल इंट्लोने एला तैयार चेसुकोवालो नेनु मीकु ई रोज़ चूपिस्तानु। मनकु पपाया चाला हेल्थ की चाला मंचिदंडी। मामूलुगा तिनडानिकि तीसुकुन्ना हेल्थ की मंचिदी यंगर गा कनिपिस्तारु। తర్వాత మనం ఫేషియల్ చేసుకున్నా కూడా ఈ సమ్మర్లో ఏంటంటే ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళకి, యాక్నే ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి, తర్వాత పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఈ పపస్కాయ చాలా మంచిది। సో ఇది ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈరోజు చూపిస్తాను। సో చూద్దాము, లెట్స్ గెట్ స్టార్టెడ్। సి పట్టేసుకోండి। ఇది పపస్కాయ ముక్కలు। ఫర్ క్లెన్సింగ్ యాడ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పపాయా ప్యూరే and add a little bit of lemon juice mix it well पाया फेशियल लो फर्स्ट स्टेप वच्चेसी क्लेंजिंग अंडी। क्लेंजिंग क्रीम मन की रेडी अयिपोयिंदी। फेस पैन अप्लाई चेसुकुंटुन्नानु। दींट्लो केवलम मनम पपाया पेस्ट इंका तर्वात निम्मकाय ऐड चेसुकुन्नामु। बागा मिक्स चेसिन तर्वात फेस पैन अप्लाई चेसुकोवाली। ओक 5 मिनट्स वरकु चक्कगा सर्कुलर मोशन लो मसाज चेसुकोवाली। निम्मकायलो ब्लीचिंग प्रॉपर्टीज उंटायंडी। दानि वल्ल एंटंटे स्किन अनेदी मनकि लाइट अन चेस्तुंदी स्किन कॉम्प्लेक्शन। దాని వల్ల మన స్కిన్ అనేది బ్రైట్ గా వైట్ గా అవుతుంది। విటమిన్ సి కూడా ఉంటుంది। నెక్ కి కూడా మనం బాగా అప్లై చేసుకోవాలి। ఇది అప్లై చేసుకొని చక్కగా 5 మినిట్స్ వరకు మసాజ్ చేసుకోవాలి। క్లెన్సింగ్ వల్ల పైన మనకి ఏదైనా ఇంప్యూరిటీస్ లేదంటే గనుక దుమ్ము అలాంటి ఏమన్నా ఉంటే గనుక ఆయిల్ డర్ట్ అవన్నీ పోతాయి। దాని కోసం క్లెన్సింగ్ చేసుకోవాలి ఫస్ట్ స్టెప్। ఇలాగా బాగా మసాజ్ చేసుకోవాలి। సర్కులర్ మోషన్స్ లో చక్కగా ఇట్లాగా మసాజ్ చేసుకోండి। ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, ఇట్లాగా సర్కులర్ మోషన్ లో మసాజ్ చేసుకోవాలి ఫేస్ అంతా। 5 మినిట్స్ వరకు ఇట్లానే మసాజ్ చేస్తూ ఉండండి। దాని వల్ల ఫేస్ పైన ఉండే మురికి మొత్తం పోతుంది। డెడ్ స్కిన్ సెల్స్ ఏమన్నా ఉంటే కూడా అవి కూడా పోతాయి। 5 మినిట్స్ ఇట్లాగా మసాజ్ చేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నానండి। ఫేస్ వాష్ చేసిన తర్వాత ఇట్లాగా చక్కగా టవల్ తో ఫేస్ అంతా పుడుచుకోవాలి। మళ్ళీ డ్రై అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి। ఇప్పుడు సెకండ్ స్టెప్ కి వెళ్దాం। స్క్రబ్బింగ్ యాడ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పపాయా ప్యూరీ add 1 tablespoon of sugar mix it well papaya facial scrub is ready to apply upon the face papaya facial lo second step vachi స్క్రబ్బింగ్ అండి। స్క్రబ్బింగ్లో నేను షుగర్ యాడ్ చేశాను పపాయా పేస్ట్లో। ఇది చక్కగా ఫేస్ పైన అంతా ఇట్లాగా పెట్టుకొని అప్లై చేసుకోండి। ఇది కూడా మనం అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి 5 టు 6 మినిట్స్। షుగర్ మనకి ఏంటంటే ఎక్స్ఫోలియేటర్గా ఉపయోగపడుతుందండి। దానివల్ల ఏంటంటే మనకి ఫేస్ పైన ఉండే డెడ్ స్కిన్ సెల్స్ అవన్నీ పోయి స్కిన్ అనేది స్మూత్గా సాఫ్ట్గా చక్కగా నున్నగా తెల్లగా అవుతుంది। ఇట్లాగా అప్వర్డ్ మోషన్లో సర్కులర్ మోషన్లో మసాజ్ చేసుకోండి। మీరు కూడా ఇట్లానే ఒక 5 నిమిషాల వరకు ఇట్లా చేసుకోవాలి। నెక్ కూడా అప్లై చేసుకోండి। ఇలాగా స్క్రబ్ చేయడం వల్ల పైన ఉండే స్కిన్ డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ పోతాయి అన్నమాట। నెక్ మీద కూడా అప్లై చేసుకున్నాను నేను। నెక్ కి కూడా ఫేస్ కి కూడా మనం ఇట్లాగా మసాజ్ చేసుకోవాలి 5 మినిట్స్ వరకు।
స్క్రబ్బింగ్ అయిపోయిందండి 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాను నేను ఇక్కడ ఫేస్ వాష్ చేసిన తర్వాత టవల్ తో చక్కగా ఇట్లాగా ప్యాడ్ డ్రై చేసుకోండి మొత్తం ఇట్లాగా తుడుచుకున్న తర్వాత వెట్ ఏం లేదు ఇప్పుడు థర్డ్ స్టెప్ కి వెళ్దాము పపాయా మసాజింగ్ క్రీమ్ యు నీడ్ ఎ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పపాయా ప్యూరే Add 1 tablespoon of papaya puree to a bowl. Add 1 tablespoon of honey. Mix it well. Papaya massaging cream is ready to apply upon the face. You can also add 1 tablespoon of raw milk. Massage cream, third step వచ్చి ఇది మనకి రెడీ అయిపోయిందండి మసాజ్ క్రీమ్ లో కేవలం హనీ మాత్రమే మిక్స్ చేశాను మీకు కావాలంటే పచ్చి పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక 1 టేబుల్ స్పూన్ హనీ లో ఏంటంటే మనకి యాంటీ మైక్రోబియల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల యాక్నే అవ రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది ఏమన్నా లార్జ్ పోర్స్ లేదంటే గనక స్కార్స్ ఉంటే గనక అవి మినిమైజ్ చేయడానికి అంటే తగ్గించడానికి కూడా హనీ బాగా ఉపయోగపడుతుంది స్కిన్ అనేది సపల్ గా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది సేమ్ మసాజ్ క్రీమ్ కూడా మనం ఒక 5 టు 6 మినిట్స్ వరకు బాగా మసాజ్ చేసుకోవాలి సర్కులర్ మోషన్స్ లో ఇట్లాగా neck పైన face పైన మీరు కూడా ఇట్లాగా మసాజ్ చేసుకోండి ఒక 5 టు 6 మినిట్స్ వరకు మిట్స్ అయిపోయిన తర్వాత నేను ఫేస్ వాష్ చేసుకున్నాను ఇక్కడ టవల్ తో తుడుచుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ మన లాస్ట్ స్టెప్ వచ్చేసి ఫేషియల్ మాస్క్ అది ఎలాగో చూద్దాం ఇప్పుడు లెట్స్ గో టు ఫోర్త్ స్టెప్ యాడింగ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పపాయా ప్యూరే యాడ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ యాడ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేసన్ You can replace basin with the rice flour. Mix the ingredients well. You can replace the basin flour with rice flour, or you can also use multani mitti to make face mask. Here I am using basin flour because it is beneficial for the combination skin and oily skin to remove oil and dirt. So I am using basin. For dry skin, you can use rice flour. Mix the ingredients well. Our papaya face mask is ready to apply upon the face. 20 minutes varaku meeru face pack idu unchukovali aa tarvata face wash cheskondi. 30 minutes varaku unchali idi. 20 minutes tarvata face wash cheskunanu towel tho tudchukovali. నగ్పిండి వల్ల మనకి పింపుల్స్ తర్వాత పింపుల్ స్కార్స్ తగ్గుతాయండి అదేవిధంగా మీకు బేసన్ పడకపోతే కనుక బియ్యపిండి వాడుకోవచ్చు అది కూడా ఇష్టం లేకపోతే కనుక ముల్తాని మట్టి అయినా వాడచ్చు బబ్బస్కాయలో మనకి ఏంటంటే పాపిన్ అనే ఎంజైమ్ ఉంటుంది దానివల్ల ఏంటంటే ఎప్పటికీ యంగ్గా ఉండటానికి ఫేస్ మనకి ఉపయోగపడుతుంది పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉండేవాళ్ళు అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉండే వాళ్ళకి కూడా ఈ ఫేషియల్ మాస్క్ బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి నేనైతే 1 మంత్ కి ఒక 2 టైమ్స్ అట్లా యూస్ చేస్తాను బెటర్ రిజల్ట్స్ కోసం మీరు కూడా 2 టైమ్స్ యూస్ చేయండి హోప్ యు లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్ సీ యు ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి